ఇప్పుడు కోడెల గారు మృతి చెందారు కదా, అసలు దీనికి గల కారణాలు ఏంటి అంటారు? చాలామంది ఆరోపిస్తున్నారు వైసీపీ నాయకుల దాడుల వల్లే, అవమానించడం వల్లే జరిగిందన్నారు. అసలు మీ అభిప్రాయం ఏంటి సార్? ఇది జరగటం కేవలం ఇది కుటపూర్వకమైంది. ఆయన లేనిపోని ఈ యొక్క కేసులు పెట్టడము ఆయన బాగా ఇబ్బందికరంగా జరిగింది. ఆయన 72 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో ఎలాంటి ఇలాంటి ఇబ్బందులు ఇప్పుడు ఎన్నోసార్లు వచ్చినాయి, కానీ ఆయన భయపడలేదు. కానీ ఈసారి సెక్షన్ లేకుండా 23 కేసులు అనేది ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఒకటి బెయిల్ వచ్చేసరికి మళ్ళీ ఒకటి బెయిల్ వచ్చారంటే బెయిల్ లేకుండా శాశ్వతకాలం జీవిత ఖైదు వేయటం అది కరెక్ట్ కాదు. కుటుంబ కలహాలు ఉంటున్నారు అది కరెక్ట్ కాదు. కానీ వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్లనే ఆయన యొక్క మానసికంగా నిమ్మునాలిటీ దెబ్బతిన్నది, ఆయన ఆలోచనలు బాగా ఇదేంది నా పరిస్థితి ఏంటని చెప్పేసి ఆయన బాధతో ఆయన చేసుకోవడం జరిగింది. కనుక చేసిందల్లా కేవలం వైసీపీ వల్ల జరిగింది, ఎటువంటి సందేహం ఏం లేదండి. సార్, ఆయన పల్నాడు పులి గుంటూరుకు రాజుగా బతికారు అని అన్నారు, ఎంతో గుండె నిబ్రం కలగవారు అన్నారు, ఎంతో గుండె నిబ్రం కలవారు అని అన్నారు కదా, మరి అంతలా ఆత్మహత్య చేసుకున్నారు కదా, ఎందువల్ల అన్నారు సార్? పల్నాడు పులి అనేది మా నరసరావుపేట గుంటూరు జిల్లా పల్నాడు పులి. ఆయన వైద్య రంగంలోను అటు ఇటు మన యొక్క పార్టీ పరంగాను ప్రజలకు ఎన్నో ఒక సేవలు చేశాడు అందించాడు. కానీ పల్నాటి పులే కానీ కానీ మరీ ఆయన ఇబ్బంది పెట్టడం, టార్చర్ పెట్టడము, ఇప్పుడు ఒత్తిడికి గురి చేయడం జరిగింది సార్. ఈయన్ని ఎందుకు టార్గెట్ చేశారంటారు సార్? ఇది ఎలక్షన్ స్టార్ట్ అయిన కాడ నుంచి జరిగింది, ఇది ఇప్పుడు జరిగింది కాదు. అది ఎలక్షన్ టైంలో నుంచి ఆయన్ని ఒక టార్గెట్ చేసి ఆయన ఇబ్బంది పెట్టడం, ఆయన కుటుంబాన్ని నిందలేయటం, ఇది ఒక పన్నెండు గురించి ఏదో పన్నెండు ఎంత సైతం సార్, ఆయన బహుశా ఆ పన్నించారని చెప్పి దొంగ అని చెప్పేసి నిందేయటము, ఆయన బాగా ఇబ్బంది పెట్టి ఆయన యొక్క ఒక దోషిగా ఆయన్ని కోర్టు ముందు తీసుకపోవటం అది కరెక్ట్ కాదు సార్. అది సార్, కోడెల శివప్రసాద్ గారి రాజకీయ ప్రస్థానం ఎలా ఉండేదంటారు సార్? ఆయన ఒక రాజకీయ 5 సార్లు ఎమ్మెల్యే జరగడం జరిగింది, మంత్రిగా స్పీకర్గా అనేక కీలక పాత్రలు పోషించాడు సార్. అయితే వైద్యాన్ని వదిలిపెట్టేసి మన స్వర్గీయులైన రామారావు గారు పిలిచి నిమిట ఆయన పార్టీలోకి వచ్చి అది నరసరావుపేటకి అయితే గుంటూరు జిల్లాకి అయితే సత్తెనపల్లికి అయితే అనేక కార్యక్రమాలతో యొక్క మేలులు జరగడం జరిగింది సార్, పనులు చేశారు. కానీ ఆయన యొక్క స్థితి ఏంటంటే లాస్ట్ ఫైనల్కి ఏది ఏమైనా కేవలం ఇది కుటపూర్వకమైన చేశారు సార్. అది సార్ మన మాజీ స్పీకర్ కూడా చేశారు, స్పీకర్గా కూడా చేశారు, హోంమంత్రిగా కూడా చేశారు కదా, పర్టికులర్గా ఈయన్ని ఎందుకు టార్గెట్ చేశారంట సార్? పట్టుకురాలంటే మనం అట్లా చెప్పలేము, అది అంతరాయ విషయం. మనము ఏది ఏమైనా మేము మా ప్రజలకు మా కార్యకర్తలకు తెలిసింది ఏంటంటే ఎలక్షన్ కానుంచి అతను ఏదో ఒక విధంగా ఆయన ఇబ్బంది పెట్టడం మాకు తెలిసింది సార్. సార్, ఈయన చనిపోగానే వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది, టీడీపీ పార్టీ శవరాజకీయం చేస్తుందని అన్నారు, అసలు దీని పట్ల మీ అభిప్రాయం సార్? శవరాజకీయాలు మేము ఎందుకు చేస్తాం సార్? శవరాజకీయాలు మేము ఎందుకు చేయముగా? ఇప్పుడు ఆయన చనిపోయినాడు, ఇప్పుడు ఆయన కేవలం ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకోవడం చనిపోవడం జరిగింది. కేవలం శవరాజకీయం వాళ్ళు చేసేది వైసీపీ వాళ్ళు చేస్తారు సార్, మేము శవరాజకీయాలు మేము పార్టీ వాళ్ళకి మేము చేయలేము. కానీ మాకు దిగ్భ్రాంతం ఏంటంటే మాకు నేను ఒక లీడర్ కోల్పోయినాడని చెప్పేసి, నేను ఒక టీడీపీకి ఎన్నుమక లాంటివి అని చెప్పేసి మేము బాధలో ఉన్నాం, దుర్గంతం అయి ఆయన మరణాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నామండి సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు కోడెల శివప్రసాద్ గారు మరణించారు కదా, అసలు ఆయన మరణం పట్ల గల కారణాలు ఏంటంటారు? అసలు ఆయన ఆత్మహత్య చేసుకున్నారు కదా, ఎందువల్ల అంటారు? అంటే ఆరోపణలు కేసులు ఏఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన దానివల్ల ఆయన చాలా తీవ్ర ఇబ్బంది పడి అలా చేసుకోవాల్సి వచ్చింది. పల్నాటి పులింగ లేరని చెప్పి దిగ్బంధంలో గుంటూరు జిల్లా నాయకులు, ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు అందరూ చాలా దిగ్బంధం చెందారు. వారి మృతి పట్ల సంతాపం నిలవాలని కోరుచున్నాం సార్. అసలు ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా ఉండేది సార్? ఆయన రాజకీయం పల్నాడు అశ్వపేటలో డాక్టర్, అంచెలంచెలుగా ఎదిగి రాజకీయవేత్తగా ఎదిగి మంచి నాయకుడిగా ఎదిగి ఎన్నో పదవులు చేసి మంత్రులుగా ఎంతో ఎదిగి కృషి చేశాడు సార్. చాలామంది ఆరోపిస్తున్నారు కుటుంబ కలహాల వల్ల చనిపోయారని. కుటుంబాల కలహాలు ఏమీ లేదండి, ఈ ఆరోపణల వల్లే అతను చనిపోయింది. కుటుంబాల వాళ్ళ మధ్యలో గొడవలే లేవు. అది ఓకే సార్, థ్యాంక్ యూ.
పల్నాటి పులికే వచ్చింది మారు పేరు, పల్నాటి టైగర్ అని డాక్టర్ కోడెల సుప్రసాద్ రావు. పేరు చాలా నుంచి మాట్లాడుతున్నా. ఎందుకు అమెరికా పోయాడు? వరద బాధ్యుల్ని పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు ఒకటే అడిగాడు, వరద బాధ్యుల్ని పట్టించుకుని అమెరికా ఏం పనికి వెళ్ళాడు? అక్కడ స్కూల్ గురించి అడుగుతున్నాడు. ఇక్కడ పట్టించుకోకుండా అక్కడ ఏం పని, వరద బాధ్యులు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఒకే మాట అడిగాడు, అక్కడేం పని నీకు, వరద బాధ్యులు పట్టించుకోకుండా నేను పట్టించుకోలేదా? వారానికి వచ్చాడు వరద వచ్చినా కానీ ఇప్పుడు జనాన్ని పరిస్థితి ఏంది? జరాలు గత 35 సంవత్సరాల నుంచి పల్నాటి పులిగా పేరుగాంచిన మాజీ కొన్ని అన్ని శాఖలకు కొన్ని అన్ని శాఖలు న్యాయం చేసి తాజా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారి మృతికి మేము దిగ్భ్రాంతి చెందుతున్నాం. వారి కుటుంబ సభ్యులకి కోడెల గారికి ఆత్మశాంతి కలిగించాలని ప్రార్థిస్తున్నాము. ముస్లిం మైనార్టీ వర్గాలకి కోడెల చాలా ఆప్తుడు. మన నస్రాపేటలో షాదీఖానలు, కోట పొంగళ్ళు, షాదీఖాన్ అన్నీ డెవలప్ చేసిన ఆయన పల్నాటి పురిగా పేరుగాంచి మంచి అన్ని పదవులకి వన్నె తెచ్చిన కోటేశ్వర ప్రసాద్ గారి మృతికి మేము చాలా చింతిస్తున్నాం. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం. అంతే సార్, కోడెల గారు ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందారు కదా, అసలు చాలామంది ఆరోపిస్తున్నారు వైసీపీ పార్టీ నాయకుల దాడుల వల్ల ఇలా జరిగింది అన్నారు, అసలు దీని పట్ల మీ అభిప్రాయం? అసలు ఇన్ని పార్టీగా మంచి సేవలు అందించాడు, పార్టీగా మంచి సేవలు అందించి మా సత్తనపల్లి నియోజకవర్గానికి వెళ్ళలేని సేవలు. సత్తనపల్లి నియోజకవర్గం అనేది ఏందనేది అంటే డాక్టర్ గారు ఉన్నబట్టే మాకు అవి ఆయన తెలిపారు ఈ వర్క్లు ఇవన్నీ. అట్లాంటి మనిషి ఈ విధంగా చేసుకోవడం మాకు చాలా మనసు తలిపిస్తుంది. ఆయన చివరి టైంలో ఇట్లా చేస్తాడనేది, ఇట్లా అవుతాడనేది అంత ధైర్యం కలిగిన వ్యక్తి మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. పార్టీ విషయంలో అది అన్ని విధాల ఇది ఆయనకు అది జరగకుండా ఉంటే మాకు బాగుంటుంది అనేది మా మనోభావాలు. అది పార్టీ విషయంలోనే వచ్చేటప్పటికల్లా ఆయన చివరి టైంలో ఈ ఇవన్నీ చుట్టుముట్టడం అనేది కొంచెం బాధాకరంగా అనిపించింది. అందుగురించే మా ఆయన మనస్తాపడ్డాడు అనేది మాకు బాధ. సార్, చాలామంది ఆరోపిస్తున్నారు కుటుంబ కలహాల వల్ల ఇలా జరిగిందని అంటున్నారు, మీ అభిప్రాయం? అది అన్ని విధానాలు అన్నీ పార్టీని అంత పెద్ద మనిషిని అలా అంటాం, ఒక చిన్న విషయంలో ఆయన అసెంబ్లీని రాష్ట్రాన్ని ఈ విధంగా చూసిన మనిషి ఆ చిన్నది ఆయన నా మాట అనుకుంటుంటే ఆయన ఈ విధంగా జరిగేవాడు కాదు అనేది మా మనోభావాలు. సార్, అసలు కోడెల శివప్రసాద్ గారు రాజకీయ ప్రస్థానం ఎలా ఉండేదంటారు? అసలు పల్నాడు పులి అని అన్నారు కదా, నేను వాస్తవంగా పల్నాడు పులే. పల్నాడుకి ఒక పేరు తీసుకొచ్చిన వ్యక్తి, ఆ పల్నాడు విషయంలోకి వచ్చేటప్పటికల్లా ఆయన పల్నాడు అంటే ఏంటి అనేది తెలియపరిచిన మనిషి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారే. అంతటి మనిషి ఈ విధంగా ఇది అవుతాడు అనేది మాకు చాలా బాధాకరంగా అనిపించి ఇప్పుడు మేము చాలా మనస్తాపన పడుతున్నాం. అది సత్తనపల్లి నియోజకవర్గమే, అది ఆ విధంగా ఇది అయింది. ఆయన అంట ఎన్నంటుండే మనుషులు మేము చాలా దగ్గరగా ఉండేవాళ్ళం, అది మాకు కూడా బాగా బాధాకరంగా ఉండి ఇది అవుతున్నాం. సార్, ఈయన ఎన్నో గౌరవపదమైన పదవులు చేపట్టారు కదా, ఆయన ఈయన్ని ఎందుకు టార్గెట్ చేశారంటారు వైసీపీ నాయకులు? ఆయన గౌరవపదమైన పదవులు చేశాడు, కొంచెం ఆయన ఎందుకు టార్గెట్ చేశారంటే ఇవన్నీ అసెంబ్లీ విషయాల్లోకి వచ్చేటప్పటికల్లా పార్టీ విధానాలు ఆయనకు ఒక టార్గెట్ చేశారు. ఆయన ఒక గట్టి లీడరు, గట్టి లీడర్ కాబట్టి ఆ గట్టి లీడర్ని ఇది చేస్తే ఇది ఉంటుందనే దాని గురించి చేసి ఉంటారో అని అనిపించింది అది. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకు జనమయ్యా నీ మంచితనమేలే నిన్ను మోసం చేసింది, అంతేనా అంతేనా? కొడెలన్నా రాలేవా ఒకసారి మాట్లాడవా, ఏమైపోయావో ఎక్కడ ఉన్నావో, కొమ్మ
గుమ్మలనడగానే కోడలన్న ఎక్కడున్నాడో, గుమ్మలనడగానే కోడలన్న ఉన్నాడా, అంతేనా అంతేనా కొడలన్నా ఉన్నావా, ఏమైపోయావో. జై సలాం.